పక్షం ఏర్పాటు చేసుకొని ప్రజల యొక్క సమస్యల మీద పోరాటం చేయాలి. ఇవాల మాకు కొత్తగూడెం కావచ్చు, గంగారం కావచ్చు, ఇటు గూడూరు కావచ్చు, మహబూబాబాద్ జిల్లాలో ఇటు కేసముద్రం ఆ ప్రాంతంలో కూడా కొన్ని ఉన్నట్టుగా మేము వింటున్నాము. అదేవిధంగా బయ్యారం దగ్గర కూడా ఇప్పుడు ఇంతకుముందేమో స్టీల్ ప్లాంట్ అని చెప్పారు, ఇప్పుడేమో దాదాపుగా అక్కడ బయ్యారమును గార్ల కొండ కూచమ్మ నాలుగులకే గండి పడ్డటువంటి పరిస్థితి. అవినీతి రాజ్యమేతుంది. అట్లా ఇసుక మన ప్రాంతాలు ఉంటాయి, ఇక్కడ ఇసుక ఇవ్వరు, బయటికి మాత్రం పోవడానికి ఒక ఇట్లాంటి కూడా పరిస్థితి ఎదుర్కొంటా ఉన్నాం. కాబట్టి మనం ఆ రోజు తెలంగాణ తెచ్చుకున్నదే మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు. మరి అట్లాంటప్పుడు స్థానిక పరివాహక ప్రాంతాలు మనమంతా కూడా ఈ దీని బెల్టులో ఉంటాం, దగ్గరలో ఫారెస్ట్ను ఆనుకొని అడవిని ఆనుకొని ఈ రకంగా అందుబాటులో ఉంటాం. మరి ఈ ప్రాంతాల ప్రజలకు మరి వాట ఏది? ఇక్కడ కూడా ఆంధ్ర వాళ్ళ లెక్క మీరు వాళ్ళంటూ నీళ్ళు తీసుకుపోయారు అన్నారు. ఇప్పుడు మీరు సిద్దిపేట సిరిసిల్ల గజ్వేల్ తీసుకుపోతున్నారు, అక్కడనేనా ముఖ్యమంత్రి? అక్కడ అంతవరకైనా మీరు ముఖ్యమంత్రి? మీరు రాష్ట్రానికి కదా, మరి తెలంగాణ అందరికీ అన్యాయం జరిగిందంటేనే కదా అనే కదా మనం అందరం తెలంగాణ కోసం కొట్లాడి సోనియా గాంధీ గారు అటు కాంగ్రెస్ పార్టీని త్యాగం చేసి ఆ ప్రాంతంలో ఇక్కడ కూడా ఇబ్బందులు ఎదురైనా కూడా మరి ప్రజల కోసం ఇస్తే ఇవాళ మీరేలే రాజ్యాల కోసం, మీరు పదవులలో ఉండేటువంటి ప్రాంతాలు పకడ్బందీగా అభివృద్ధి జరగాలి, మిగతా మాత్రం అందరూ ఎడారిగా బతకాలి అనేటువంటి విధానాన్ని అంటే అడవి పెంపకం అని ముసుగేస్తున్నది. కానీ అడవి పెంపకం పేరుతోటి రేపు ఫ్యాక్టరీలు వచ్చినా కూడా వీళ్ళ దగ్గర నష్టపరిహారం ఇవ్వకుండా అప్పనంగా మొత్తం గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని అప్పుడు గవర్నమెంట్ ఏమంటుందంటే ఈ మా ల్యాండే కాబట్టి మీరు ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు ఫ్యాక్టరీ కట్టండి లేకపోతే ఇది కట్టండి అని చెప్పడానికి ఓకే పరిశ్రమలు రావాలి, కానీ పేదోనికి నష్టపరిహారం కూడా రావాలి. అట్లా కాకుండా ఈ రెండు మండలాల్లోనే దాదాపు 35,000 ఎకరాలను మరి లాగే విధంగా కొద్దిగా కుట్ర జరుగుతూ ఉంది. దీని గురించి మాట్లాడేటువంటి పరిస్థితి ప్రజలు లేరు. మొన్న ఇల్లందు దగ్గర ఒకటి చూసినాము, పేపర్లో వచ్చింది, మేము కూడా అక్కడ విన్నాము. మామిడి గుండాలన్నటువంటి ఊరు ఇప్పటి నుంచో 40 ఏళ్ళ నుంచి ప్రజలు దున్నుకుంటా ఉన్నారు. దానిలో కూడా కొంతమంది టీఆర్ఎస్ నాయకులు ఆ పట్టాదారు పేరు మీద ఎప్పుడో ఆయన వదిలేసి వెళ్ళిపోయాడు, ఎప్పుడో ఇప్పుడు కాదు అసలు. వీళ్ళ అన్ని బోర్లు వేసుకున్నారు, బావులు వేసుకున్నారు, అంతా ప్రజలపరం అయిపోయింది. వాళ్ళ దగ్గర తక్కువ రేట్లో కొనుక్కుంటారు కొంతమంది నాయకులు పోయి అధికారాన్ని అడ్డం పెట్టుకొని వచ్చి ఇది భూమి మాది, మీది కాదు, మేము కొనుక్కున్నాం పలానా ఆయన దగ్గర అని రకంగా మరి లాక్కునేటువంటి పరిస్థితి కూడా వస్తాం. కాబట్టి మహబూబాబాద్ వేదికగా, మహబూబాబాద్ జిల్లా వేదికగా కావచ్చు, మహబూబాబాద్ పార్లమెంటు వేదికగా కావచ్చు, ఇక్కడ ములుగు నుంచి మొదలు పెడితే అటు భద్రాచలం కానీ, ఇటు పినపాక కానీ, అటు ఇల్లందు కానీ, ఇక్కడ మనకు మహబూబాబాద్ కానీ, నర్సంపేట కానీ, ఈ ప్రాంతం అంతా కూడా పోడు భూములు కొద్దిగా ఎక్కువ తక్కువ ఉంది, కాకపోతే అంతా ప్రభావం ఉన్నటువంటి ప్రాంతాలు. కాబట్టి ఇక్కడ మనం ఒక అఖిలపక్షంగా ఏర్పడి దీని మీద ఫైట్ చేస్తూ మిగతా జిల్లాలకు, మిగతా ప్రాంతాలకు కూడా ఒక స్ఫూర్తినిచ్చే విధంగా, ఆదర్శం ఇచ్చే విధంగా, ప్రజలకు అభయం ఇచ్చే విధంగా, ధైర్యాన్ని ఇచ్చే విధంగా ముందుకు పోతూ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటారా, నిలబెట్టుకోరా? ఇదే మహబూబాబాద్ వేదికగా మీరు ఎలక్షన్లలో అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చారు, పార్లమెంట్ ఎన్నికల ముందు ఇచ్చారు, అసెంబ్లీలో 3 సార్లు మాట్లాడిన పోడు భూముల ముచ్చట ఇంతవరకు లేదు. ఇప్పుడు 100,000 ఎకరాలు మళ్ళీ చెట్లు పెంచాలి అది ఇదని ఆర్డర్స్ ఇచ్చేసి ఇంతకుముందు మా దగ్గర కూడా అంటే అక్కడ కూడా 5,000 ఎకరాలు 10,000 ఎకరాలు తీసుకుంటామని. మరి ఎవరి భూమి తీసుకుంటారు? ఒక దిక్కేమో గవర్నమెంట్ మేము ట్రెంచులు కొట్టాం, సాగు భూముల్లో జోలికి రాము, ఇక కొత్తది మీరు జోలికి పోకండి, మేము ట్రెంచులు కొట్టాము, ఆపుతున్నాము, మీ ఊర్లలోకి వచ్చి మీ సమస్య పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి అంటారు. ఇది ఎట్లున్నా అంటే నోట్లే బెల్లం పెట్టి నెత్తి మీద కొట్టినట్టుగా ఉంది ప్రభుత్వ విధానం. ఇక్కడేమో ఊర్లలో జనాలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు, కష్టపడ్డారు, 40 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి కొట్టుకున్నారు, ఎప్పుడు కూడా పట్టాల కోసం పాక ప్రాజెక్టు. ఇవాళ సీతారామ ప్రాజెక్టు కావచ్చు, మా దగ్గర తుపాకులగూడెం కావచ్చు, అక్కడ కట్టిన కాళేశ్వరం కావచ్చు, లేకుంటే ఆదిలాబాద్లో కట్టేటి కావచ్చు, ఇవి మొత్తం కూడా గోదావరి పరివాహక ప్రాంతం, గోదావరిని ఆనుకొని గోదావరి నీళ్ళు తీసుకుపోయేయడానికి కట్టేది. కానీ ఆ పరివాహక ప్రాంతాల ప్రజలకు ఎక్కడ కూడా నీళ్లు రావట్లేదు, భూములు పోతున్నాయి, అడవి పోతుంది. ఆడ అడవి పోతే ఇంకా ఇక్కడనే మనది మహబూబాబాద్లో అడవి పోయింది అనుకోండి, ఈ ప్రాజెక్టు కట్టడం మూలంగా మహబూబాబాద్ పక్క మట్టి ఇంకో ఊరు కాడ దున్నుకునే వాళ్ళ భూమి ఇచ్చేస్తుంది గవర్నమెంట్. ఎందుకంటే ఈ ప్రాజెక్టు కట్టినాం కదా, ఇక్కడ అడవి పోయింది కదా, అక్కడ చెట్లు పెంచాలని. అరే అడవి పోయింది, అడవి పోయింది ఈ ఏరియా వాళ్ళది, నీళ్లు పోయేది ఈ ఏరియా వాళ్ళే, మళ్ళీ ఇవన్నీ పోయినందుకు మళ్ళీ నష్టపరిహారం కూడా మన ఏరియా అంటే ఇక్కడ ఇక్కడ ఇక్కడే వాళ్ళదే మళ్ళీ భూములు పుచ్చుకుంటారు, నీళ్లు మాత్రం ఎక్కడికో పోతున్నాయి. కాబట్టి వాళ్ళ సీతారామ ప్రాజెక్టు కూడా మరి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు రోళ్లపాడులో శంకుస్థాపన చేసి
మళ్ళీ దాన్ని డైవర్ట్ చేసి ఈ రోజు మౌపాది కావచ్చు అటు గార్ల కావచ్చు అటు గార్ల చెరువు నిండితే అటు మాకు కూడా గంగారం కావచ్చు అటు కొత్తగూడెం కావచ్చు ఇట్లా లిఫ్టులు అనేది వనరులు ఎక్కడైతున్నాయో వర్షాలు పడి వాగులు వంకలు తోగులు నిండి నీళ్ళన్నీ